సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొస్తుంటారు. ఇక నేటి కాలంలో మోసాలకు తావులేని చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చోట మోసమే జరుగుతుంది. ఇక పెట్రోల్ బంక్ లో మోసాల గురించి చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్ లో మోసం, నాణ్యత లేని ఇంధనం రావడం చూసాం. కానీ తాజాగా పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చాయి. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఘటన విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంది. అజయ్ సింగ్ నగర్ లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిద్దామని వెళ్లిన వాహనదారుడికి చేదు అనుభవం ఎదురైంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కొంత దూరం వెళ్లగానే వాహనం మొరాయించింది. దీంతో ఆ వాహనదారుడు మెకానిక్ కు ఆశ్రయించాడు. అక్కడే అసలు విషయం బయటపడింది. పెట్రోల్లో నీళ్లు కలిసిన విషయాన్ని మెకానిక్ గుర్తించాడు. వాహనదారుడు ఆ పెట్రోల్ బంకు పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెట్రోల్ బంకు ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై పెట్రోల్ బంకు యాజమాన్యం స్పందించి వర్షపు నీరు భూగర్భంలోని పెట్రోల్ ట్యాంకు లో కలవడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు మళ్లీ పెట్రోల్ కొట్టిస్తామని, నీళ్లు కలవడం వల్ల పాడైన వాహనాలకు రిపేర్లు కూడా చేయిస్తామని ఆ పెట్రోల్ బంకు యాజమాన్యం హామీ ఇవ్వడంతో వాహనదారులు శాంతించారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.